Dear students, welcome to our Blackboard classes. ఈ రోజు తరగతిలో మనం రిజర్వ్ బ్యాంక్ ధ్యేయాలను గురించి తెలుసుకుందాం. గత తరగతిలో మనం భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్థాపన ఏ రకంగా జరిగింది, దాని పరిణామ క్రమము మరియు పాలక వర్గము, వాటి విధులు వంటి విషయాలను తెలుసుకొని ఉన్నాం. ఈ రోజు తరగతిలో మనం రిజర్వ్ బ్యాంకు ఏ ఉద్దేశాలకు అనుగుణంగా స్థాపితమైంది లేదా ఏ ధ్యేయాలకు అనుసరించి ఏర్పాటైందో తెలుసుకుందాం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934లోని ప్రవేశిక ప్రియాంబుల్ లో ఈ రకంగా పేర్కొన్నారు. కరెన్సీ జారీని చేపడుతూ నిధుల నిర్వహణను చేస్తూ దేశంలో ద్రవ్య సుస్థిరతను సాధిస్తూ దేశ కరెన్సీని, పరపతి వ్యవస్థను జాతీయ ప్రయోజనాలను సాధించే విధంగా నిర్వహణను చేపడుతూ ఉండడమే రిజర్వ్ బ్యాంకు యొక్క ధ్యేయాలుగా చెప్పడం జరిగింది. రాజ్యాంగ భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టంలోని ప్రవేశిక ప్రకారం పేర్కొన్న ఆ విధులను రిజర్వ్ బ్యాంకు పాటించాలని, వాటిని ధ్యేయాలుగా ఉంచుకోవాలనే విషయాన్ని సూచించడం జరిగింది. వాటిని అనుసరించి రిజర్వ్ బ్యాంకు ధ్యేయాలను మనం ఈ రకంగా విభజించవచ్చు. దేశంలో ద్రవ్య స్థిరత్వాన్ని సాధించడం కోసం రిజర్వులను నిర్వహించడం, దేశంలో ద్రవ్యంలో చలామణిలో సరఫరాలో హెచ్చు తగ్గులను రాకుండా చూసుకునేందుకు అవసరమైన చర్యలను పాటించేందుకు గాను రిజర్వులను నిర్వహించడం అనేది రిజర్వ్ బ్యాంకు యొక్క ఒక ముఖ్యమైన ధ్యేయంగా ఉంది. అంతేకాకుండా నోట్ల జారీని క్రమబద్ధం చేయడం, ద్రవ్య సరఫరా, ద్రవ్య చలామణి విపరీతంగా ఉన్నట్లయితే ద్రవ్యోల్బణ పరిస్థితులు తలెత్తుతాయి. అదేవిధంగా ద్రవ్య చలామణి తక్కువగా ఉండి ఉత్పత్తి ఎక్కువగా ఉన్నట్లయితే ఆర్థిక మాంద్య పరిస్థితులు తలెత్తుతాయి. ఇలా రెండూ జరగకుండా, అంటే ఉత్పత్తి కార్యకలాపాలు ద్రవ్యంతో ముడిపడి ఉండి దేశంలోని ద్రవ్య విధానమంతా రిజర్వ్ బ్యాంక్ ఆధీనంలో ఉంటుంది కనుక వాటిని క్రమబద్ధం చేసేందుకు కూడా రిజర్వ్ బ్యాంకే పూనుకోవలసి ఉంటుంది. ఇందులో భాగంగా నోట్ల జారీ ఏ మేరకు ఉండాలో నిర్ణయించుకొని ఆ ప్రకారం నడుచుకోవలసి ఉంటుంది రిజర్వ్ బ్యాంక్. దేశ సంక్షేమానికి అనుగుణంగా కరెన్సీ వ్యవస్థను, పరపతిని నియంత్రణ చేస్తుంది. దేశ ప్రజల, జాతీయ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో చలావణిలో ఉన్న కరెన్సీని, కరెన్సీ విధానాన్ని పాటిస్తున్న సంస్థలను మరియు పరపతిని సృష్టిస్తున్న పరపతి, వాణిజ్య బ్యాంకులు సృష్టిస్తున్న పరపతిని నియంత్రణ చేయడం కూడా రిజర్వ్ బ్యాంకు యొక్క మరొక ముఖ్యమైన ధ్యేయం. ఇక నాలుగవ ధ్యేయంగా మనం ప్రభుత్వ విత్త విధానాన్ని క్రమబద్ధీకరించడంగా చెప్పుకోవచ్చు. దేశంలో ఎక్కువ ఆదాయ వనరులను పొందేది ప్రభుత్వమే, అదేవిధంగా వ్యయాలను చేపట్టేది కూడా ప్రభుత్వమే. ఈ కారణంగా ప్రభుత్వ విత్తము అనేది చాలా ప్రాధాన్యతని సంతరించుకుని ఉంటుంది కనుక ప్రభుత్వ విత్త విధానాన్ని సక్రమమైన దారిలో నడిచేలా చూడడం, సక్రమంగా ఖర్చు జరిగేలా చూడడం, సరి అయిన చోటుకు, సరి అయిన వ్యయానికి సరి అయిన ఖర్చు, సరి అయిన నమోదు ఇలా జరిగే విధంగా చూసే బాధ్యత రిజర్వ్ బ్యాంకుదే. ప్రభుత్వ విత్త విధానాన్ని ఈ రకంగా అది క్రమబద్ధీకరణ చేయాల్సి ఉంటుంది. వాణిజ్య బ్యాంకుల అభివృద్ధికి పాటుపడడం, వాటికి తగిన మార్గదర్శక సూచనలను అందించడం రిజర్వ్ బ్యాంకు యొక్క మరొక ముఖ్యమైన ధ్యేయం. దేశంలో మారుమూల ప్రాంతాలలో కూడా వాణిజ్య బ్యాంకులు అభివృద్ధి చెందేలా రిజర్వ్ బ్యాంకు చూడాల్సి ఉంటుంది.
అందుకై వాటికి అవసరమైన సహాయ సహకారాలను అందించాల్సి ఉంటుంది. వాటి నిర్వహణలో వాటికి అవసరమైన మార్గదర్శకాలను కూడా ఇది అందజేస్తుంది. ఇక దేశంలోని రాజకీయ పార్టీలు కలిగి ఉన్న ఆదర్శాలను ఇది ఏమాత్రం పాటించకుండా స్వంతంగా వ్యవహరిస్తూ స్వతంత్రంగా వ్యవహరిస్తూ రాజకీయ ఆదర్శాలకు దూరంగా ఉండి వాటికి ప్రభావితం చెందకుండా వాటికి అతీతంగా వ్యవహరిస్తూ దేశ జాతీయ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే పనిచేయాల్సి ఉండే బాధ్యత రిజర్వ్ బ్యాంకు మీద ఉంటుంది. ఇప్పటిదాకా ఇంపీరియల్ బ్యాంక్ ఏవైతే మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంకుగా 1921లో ఏర్పాటు చేయడం జరిగిందో ఆ బ్యాంకు వాణిజ్య బ్యాంకుగానే కాకుండా కేంద్ర బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్గా కూడా పనిచేస్తూ ఉన్న విషయం ముందే మనం తెలుసుకొని ఉన్నాం. ఆ ఇంపీరియల్ బ్యాంకు ఏ సేవలనైతే ఇప్పటిదాకా కేంద్ర బ్యాంకు స్థాయిలో నిర్వహిస్తూ ఉందో వాటన్నింటినీ తిరిగి కొనసాగించేలా చూడడం, అంతేకాకుండా ఇంపీరియల్ బ్యాంకు స్థానాన్ని భర్తీ చేస్తూ రిజర్వ్ బ్యాంకు పనిచేయడం అనేది మరొక ధ్యేయంగా రిజర్వ్ బ్యాంకుకు ఉన్నది. ఇంపీరియల్ బ్యాంకు కేవలం వాణిజ్య బ్యాంకే కనుక అప్పటిదాకా అది చేస్తున్న పనులన్నింటినీ తన మీద వేసుకుని బ్యాంకులకు బ్యాంకర్గాను కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్గాను సలహాదారుగాను వ్యవహరిస్తూ దాని స్థానాన్ని భర్తీ చేయవలసిన అవసరం కూడా రిజర్వ్ బ్యాంకుకు ఏర్పడి ఇది కూడా రిజర్వ్ బ్యాంకు ధ్యేయాల్లోని ఒక ధ్యేయంగా ఉంచుకోవడం జరిగింది. ఇక సాధారణంగా కేంద్ర బ్యాంకు నిర్వర్తించే విధులు ఏవైతే ఉంటాయో నోట్ల జారీ, పరపతి నియంత్రణ వంటి ముఖ్యమైన విధులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించడం కూడా రిజర్వ్ బ్యాంకు యొక్క ధ్యేయంగా ఉంది. దేశంలోని బ్యాంకింగ్ రంగంలో నెలకొని ఉన్న సంస్థాగత అస్థిరత్వాన్ని తొలగించడంలో రిజర్వ్ బ్యాంకు ప్రముఖ పాత్ర వహించాల్సిన అవసరం ఉంది కనుక రిజర్వ్ బ్యాంకు దీనిని కూడా తమ ధ్యేయాల సాధనలో భాగంగా ఉంచుకోవడం జరిగింది. దేశమంతటికీ ఒకే విధమైన పరపతి విధానాన్ని రూపొందించి ఆ విధానాన్నే అన్ని బ్యాంకులు లేదా అన్ని ఆర్థిక సంస్థలు అమలు చేసేలా చూడడమే రిజర్వ్ బ్యాంకు యొక్క మరొక ముఖ్యమైన ధ్యేయం. ఒకే విధమైన పరపతి విధానం ఉండడం వల్ల వాటిపైన సులువుగా నియంత్రణను కూడా సాధించవచ్చు. ఈ కారణంగా దేశానికి వీలైన అనుకూలమైన పరపతి విధానాన్ని సిద్ధం చేసి దానిని అమలయ్యేలా చూసే బాధ్యత కూడా రిజర్వ్ బ్యాంకు చేపడుతుంది. దేశంలో గల ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిలో భారతదేశంలో ముఖ్యంగా ప్రణాళికలే ప్రధానం. 5 సంవత్సరాల కాలంలో ధ్యేయాలను సిద్ధం చేసుకుని వాటికి అనుగుణంగా సాధన చేయడమే ప్రణాళికాబద్ధమైన కృషి. ఇటువంటి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిలో దేశానికి సహాయపడడంలో రిజర్వ్ బ్యాంకు ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్రణాళికాబద్ధమైన కృషిలో రిజర్వ్ బ్యాంకు తనవంతు తాను తన బాధ్యతగా సామాజిక ధ్యేయాలను నిర్ణయించుకొని విధులను నిర్ణయించుకొని వాటిని నిర్వహించడం చేస్తుంది. సామాజిక బాధ్యతగా కొన్ని పనులను తన మీద వేసుకొని రిజర్వ్ బ్యాంకు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆర్థిక సహాయక సంస్థలను ఏర్పరిచి అవి దేశమంతా విస్తరించేలా చూస్తుంది. ఆర్థిక సహాయక సంస్థలంటే దేశంలోని వ్యాపార, వ్యవసాయ, పారిశ్రామిక వ్యక్తులకు అవసరమైన రుణ సహాయాలను, ఆర్థిక సహాయాలను అందించే ఏ సంస్థనైనా సరే అది ఏర్పాటయ్యేలా చూసి వాటికి అవసరమైన నియమ నిబంధనలను రూపొందించి అవి ఏర్పడి దేశమంతటా విస్తరించి దేశ అభివృద్ధి జరిగేలా చూస్తుంది, వాటిపై నియంత్రణను కూడా చేస్తుంది. ఈ రకంగా రిజర్వ్ బ్యాంకు
వివిధ విభిన్న ధ్యేయాలను సాధించేందుకు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా మనం చూసినట్లయితే ప్రణాళికలు ప్రారంభించేటప్పుడే ప్రథమ పంచవర్ష ప్రణాళిక అనగా మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలోనే కేంద్ర బ్యాంకును ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థలో కేంద్ర బ్యాంకుకు కరెన్సీని జారీ చేయడం, పరపతిని నియంత్రణ చేయడం మాత్రమే కాకుండా మానవ అభివృద్ధిలో, ఆర్థిక అభివృద్ధిలో ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థలకు సమన్వయకర్తగా పనిచేస్తూ కీలక పాత్రను వహించాల్సి ఉంటుందని పేర్కొనడం కూడా జరిగింది. ఇలా రిజర్వ్ బ్యాంకు వివిధ రకాల ధ్యేయాలను పాటిస్తూ దేశంలోని ద్రవ్య సుస్థిరతకు, ప్రభుత్వ విత్త నిర్వహణకు, కరెన్సీ నోట్ల క్రమబద్ధీకరణకు, బ్యాంకింగ్ రంగ అభివృద్ధికి మరియు సామాజిక ధ్యేయాల సాధనకు ఆర్థికాభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ ధ్యేయాల సాధనలో రిజర్వ్ బ్యాంకు తనకు అనుకూలమైన విధి విధానాలను రూపొందించుకుని ఆ రకంగా పనిచేస్తూ దేశ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నది. చూశారు కదా విద్యార్థులు, ఇది రిజర్వ్ బ్యాంకుకు ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశాలు లేదా ధ్యేయాలు. ఈ ధ్యేయాల సాధనకే రిజర్వ్ బ్యాంకు పనిచేస్తూ ఉన్నది. మరో తరగతిలో మరిన్ని విషయాలతో మీ ముందుంటాను. మళ్లీ కలుసుకుందాం.